ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్క్రీన్ల మీద అభిమానులు పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా స్క్రీన్ల మీద పారుపోయడం, అదేవిధంగా చించడం కొన్ని కార్యక్రమాలు జరగడంతో కొంత ముందస్తు చర్యలు కానీ త్రిపురాల సినిమాకి ప్రపంచవ్యాప్తంగా త్రిబులాల సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇదే కోవలో విజయవాడలో కూడా త్రిబులాల సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ థియేటర్లో ఎప్పుడూ లేని విధంగా పలు జాగ్రత్త వచ్చే సినిమాకు వచ్చే ప్రేక్షకుల కోసం పలు జాగ్రత్తలు చేసిన విధానం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అన్నపూర్ణ థియేటర్లో స్క్రీనింగ్ ముందు ఎన్నడూ లేని విధంగా మేకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రేక్షకులు సినిమా థియేటర్ల వద్దకు వచ్చి తెర మీదకి వెళ్ళేసి లక్షల రూపాయలతో నిర్మించిన స్క్రీన్ను చినగొట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి సినిమాకి సంబంధించిన సినిమా థియేటర్లకు సంబంధించిన యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో గగ్గోలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో స్క్రీన్కి మన విజువల్స్ మనం చూస్తున్నట్లయితే స్క్రీన్కి ముందు భాగంలో ప్రేక్షకులు ఎవరూ స్క్రీన్ వద్దకు వెళ్లకుండా మేకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రేక్షకులు సినిమా చూస్తారో ఆనందోత్సాహాల్లో స్క్రీన్ వద్దకు వెళ్ళిపోయి ఆ స్క్రీన్లు చించివేయడం, స్క్రీన్ మీద పాలు పోయడం, అటువంటి కార్యక్రమాలు చేసి స్క్రీన్లు చెడగొట్టడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్కి సంబంధించిన యాజమాన్యాలు స్క్రీన్ థియేటర్కి ముందు మేకుల్ని అమర్చడం జరిగింది మనం చూసాము. ఇదే విధంగా ఎవరైతే ప్రేక్షకులు వస్తారో ప్రేక్షకులు కూడా స్క్రీన్ వద్దకు వెళ్లకుండా సినిమా థియేటర్ యాజమాన్యాలు ఎన్నడూ లేని విధంగా మేకులు అమర్చి పలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అన్నపూర్ణ థియేటర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నడూ లేని విధంగా స్క్రీన్ ముందు మేకులు అమర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అమర్చారు సార్ మేకులు మీరు? సార్, ఇక్కడ నేను ఆపరేటర్ని, నా పేరు వెంకటేశ్వర్లు. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏంటి కాబట్టి చాలా సినిమాలు చూసాం, చాలామంది ప్రేక్షకులు చూసాం, వాళ్ళ ఆనందాన్ని మేము ఎంజాయ్ చేసాం, వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా రీసెంట్గా ఒక 5-6 నెలల నుంచి వాళ్ళ ఆనందానికి అవసరం లేకుండా పోతుంది. గతంలో ఇలాగే రాధాశ్యామ్ సినిమా వేసినప్పుడు ఆ స్క్రీన్ మీద పాల్పోయడం అది జరిగింది. ఏంటి మేము ఆర్ఆర్ కోసమే, RRR కోసం హై ఎండ్ సినిమా అని కొత్త స్క్రీన్ చెప్పించి అది పోస్ట్పోన్ అవడం వల్ల అది ఇలా పాడైపోయింది. అందువల్ల ఈ స్క్రీన్ పాడవకుండా ఉండడం కోసం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రేక్షకులు వాళ్ళ ఆనందమే మా ఆనందంగానే మేము ఉంటాము ఇక్కడ. ఏంటి వాళ్ళు కూడా మేము ఏర్పాటు చేసినవన్నీ వాళ్ళ ఆనందమే మా ఆనందంగానే మేము ఉంటాము ఇక్కడ. ఏంటి వాళ్ళు కూడా మేము ఏర్పాటు చేసినవన్నీ ఎంజాయ్ చేయాలని ఈ ఆర్ఆర్ సినిమా డాల్బీ అట్మాస్లో హై ఎండ్ దీనికి తగ్గ ఖర్చు మేము చేసాము. వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఏంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే మాకు కూడా ఆనందం. అలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరికైనా ప్రేక్షకులకి మేకులు గుచ్చుకొని ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగితే అప్పుడు థియేటర్ యాజమాన్యం ఏమైనా బాధ్యత తీసుకుంటాం? అలా జరగకుండా మేము ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని పెట్టి గైడ్ చేస్తాం ప్రేక్షకుల్ని. ప్రేక్షకులు కూడా మమ్మల్ని మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం మీదకి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రేక్షకులు సినిమాలకు వస్తారో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని, తమ ప్రతాపం స్క్రీన్ల మీద చూపించవద్దని థియేటర్కి సంబంధించిన సిబ్బంది, థియేటర్కి సంబంధించిన యాజమాన్యం కోరుకుంటా ఉన్నారు. ప్రేక్షకులు సినిమా చూసేందుకు గాను తగినన్ని అనువైన ఏర్పాట్లన్నీ చేశామని, ప్రేక్షకుల కోసం డాల్బీ డిజిటల్ సిస్టమ్ కూడా పెట్టామని, అత్యంత మంచి అట్మాస్ఫియర్లో అత్యంత ఖరీదైన సినిమా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా థియేటర్కి సంబంధించిన సిబ్బంది తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో అబ్దుర్ రజాక్, మహా న్యూస్, విజయవాడ.